ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రుస్ వరల్డ్ బ్లాగ్. ఇవాళ మనం తయారు చేయబోయేది మిర్చికాయ సాలన్ అండి. దానికోసం నేను ముందుగా ప్యాన్ వెయిట్ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఈ నువ్వుల్లో నేను బ్లాక్ ఇంకా వైట్ కూడా వేసాను, సేమ్ సీడ్స్. సో మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం అది మనము. పెట్టానండి. సో దాంతో పాటే నేను కాడిమంది కూడా వేసేస్తున్నాను. ఒక 4-5 క్లోవ్స్ వేసేస్తున్నాను అన్నమాట. లవంగం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. అలాగే కొద్దిగా జీరా కూడా వేసుకుంటున్నానండి ఫ్రై చేయడానికి. చూసారు మంచిగా ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నాను. సో దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైగా. నేను ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నట్టు ధనియా పౌడర్, ధనియా అనేది. సో ధనియా పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సో చూసారు కదా, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ప్లేట్లో మార్చేసుకున్నాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను, చూసారు కదా. సో ఆల్రెడీ నేను చిల్లీస్ అనేది స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. సో అది మనం ఇందులో డీప్ ఫ్రై అనేది చేసుకున్నాం. చూసారు కదా ఆయిల్ అనేది వేడైపోయింది. దీంట్లో నేను చిల్లీస్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా. సో ప్రతి ఒక్కదాన్ని వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను కావాల్సిన క్వాంటిటీ ప్రకారం తీసుకొని మీకు ఎన్ని కావాలో చిల్లీస్ దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను టొమాటోస్ అలాగే ఆనియన్స్ అనేది కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం గ్రైండింగ్ పర్పస్ కోసం ఇది కూడా. సో చూసారు కదా, మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినందుకు నేను బౌల్లో మార్చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసాం కదా, అది మనం గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకున్నానండి నేను, అది గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాం మనము. ఆనియన్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ వేసుకుంటున్నానండి, అది ఫ్రై అయిపోయిందండి. ఇంట్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చూసారు కదా. అలాగే హాఫ్ స్పూన్ నేను గార్లిక్ కూడా వేసుకున్నాను. దీన్ని మనం మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము చూసారు కదా. ఒక పచ్చి పచ్చిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెడుతున్నాం కదా నువ్వులు, అలాగే కొబ్బరి పౌడర్ అన్నీ ఇందులో వేస్తున్నాము. సో చూసారు కదా మంచిగా ఫైన్ పేస్ట్ అయిందండి. సో ఇది కొద్దిగా మంచిగా పేస్ట్ అయ్యేది, కొద్దిగా థిక్ అవ్వని బండి దీన్ని. సో ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన చిల్లీస్ కూడా వేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి మంచిగా థిక్ అవ్వని బండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కుక్ చేయండి మీరు. చూసారు కదండి మన మిర్చికాయ సాలన్ అనేది రెడీ అయిపోయింది థిక్గా మంచిగా. సో మనం చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఇది. సో అందరు ఇంట్లో రెడీ చేసి తయారు చేసి చూడాలండి. మీకు చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది బిర్యానీతో పాటు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరో రెసిపీతో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.